హల్లె లూయ దేవునికి స్తోత్రం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు యేసుప్రభు వారు ఈ కొత్త సంవత్సరంలో మన ఆశలు కోరికలు ప్రార్థనలు అన్నీ నెరవేర్చి మనలందరినీ హెచ్చైన స్థితిలో ఉంచాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికి చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి కొరంతీయులకు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఇరవయో వచనం చదువుకుని ధ్యానించుకుందాం దేవుని వాగ్దానములు ఎన్ని అయిననో అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి ఆమెన్ అని ఉన్నవి మనమందరం ఈ నూతన సంవత్సరం రోజున వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాము ఎంతో ఆశగా దేవుడు ఏం వాగ్దానం ఇస్తారా అని ఆతృతగా తీసుకుంటాం తీసుకున్నాక నాకు ఈ వాగ్దానం వచ్చింది నీకేం వాగ్దానం వచ్చింది అని ఆనందంగా అందరితో చెప్పుకుంటూ వారి వాగ్దానాలు తెలుసుకుంటూ ఉంటాం మనం ఇన్ని సంవత్సరాలు తీసుకున్న వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాయా లేదా గమనించుకోవాలి నెరవేరితే దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి లేకపోతే ఎందుకు నెరవేరలేదో ప్రభువారిని ప్రార్థించి తెలుసుకోవాలి ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం మహేష్ దీప్తి దంపతులకు ఒక్కడే కుమారుడు ఉంటాడు ఆ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని బాగా చదువుతూ ఉంటాడు కానీ రెండు మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయిన అతను ఇంకా నా వల్ల కాదేమో గవర్నమెంట్ జాబ్ సంపాదించడం వేరే ఏదైనా జాబ్ చూసుకుందాం అని తల్లిదండ్రులతో చెప్పి గవర్నమెంట్ జాబ్ రానందుకు కృంగిపోసాగాడు తల్లిదండ్రులు ఆ అబ్బాయితో బాబు అలా కృంగిపోకు ఇంకొకసారి ప్రయత్నించు ఈసారి కూడా ఫెయిల్ అయితే నువ్వు చెప్పినట్లే చేద్దు కానీ అని చెప్పగా ఆ అబ్బాయి మళ్ళీ ప్రిపేర్ అవ్వసాగాడు ఈసారి చదివే సమయం పెంచాడు తల్లిదండ్రులు కూడా ఆ అబ్బాయికి ఏ పని చెప్పకుండా ఫోన్ టీవీ చూడకుండా అన్నం కూడా బాబుకు వాళ్ళే తినిపిస్తూ బాగా ప్రిపేర్ చేయసాగారు ఆ అబ్బాయికి ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా వేరే ఆలోచనలు రాకుండా వాళ్లే దగ్గరుండి అన్నీ చూసుకుంటూ అతన్ని చదివించసాగారు వారి కృషి ఫలించి ఈసారి ఆ అబ్బాయి పాస్ అయ్యి మంచి కలెక్టర్ జాబ్ సంపాదించాడు ఇక వారి సంతోషానికి అవధులు లేవు టీవీ ఛానల్స్ వాళ్ళందరూ వచ్చి ఆ అబ్బాయిని ఎలా చదువుకున్నావు ఎలా ప్రిపేర్ అయ్యావు అంటూ ఇంటర్వ్యూస్ చేయసాగారు అందరికీ ఆ అబ్బాయి చెప్పిన సమాధానం బాగా ఎక్కువసేపు ప్రిపేర్ అయ్యాను నా తల్లిదండ్రులు ఎంతో ఎంకరేజ్ చేశారు అని మనకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చేటప్పుడు అవును ఆమెన్ అని చెప్పే ఇస్తున్నారు అంటే అవి తప్పకుండా నిశ్చయంగా ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పి ఇస్తున్నారు మరి ఆయన అంత నిశ్చయంగా ఆమెను చెప్పిన వాగ్దానాలు మన జీవితాల్లో ఎందుకు నెరవేరటం లేదు ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే సరైన ప్రిపరేషన్ లేక వాగ్దానం తీసుకుంటున్నాం దేవుడు మంచి వాగ్దానం ఇచ్చారు అని సంతోషపడుతున్నాం కొన్ని రోజులు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం కొన్ని రోజులకు మర్చిపోతున్నాం ఆ వాగ్దానం నెరవేరే వరకు పట్టుదలగా ప్రార్థిస్తూ ఆలస్యం అయితే ఉపవాసం ఉండి ప్రార్థిస్తే నిశ్చయంగా నెరవేరుతుంది యేసుప్రభు వారు ఇచ్చే వాగ్దానాలన్నీ ఒక్కటి కూడా పొల్లుపోకుండా అన్నీ నెరవేర్చే దేవుడు ఇచ్చేటప్పుడే అవును ఆమెన్ అని చెప్పి ఇస్తున్నారు వాగ్దానాలు నెరవేరటం వల్ల మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అని కూడా సెలవిస్తున్నారు మరి ఈరోజు మనం తీసుకునే వాగ్దానం చదువుకుని అందరికీ చెప్పి మురిసిపోయి పక్కన పెట్టకుండా ఆలస్యాన్ని కొట్టివేసి త్వరగా నెరవేరాలని పట్టుదలతో ప్రార్థిద్దాం వారానికి ఒకసారి అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థించి వాగ్దానాలను నెరవేర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవా మాకు వాగ్దానాలు ఇచ్చేటప్పుడే ఆమెను చెప్పి ఇస్తున్నందుకు వందనాలయ్యా మా తప్పులు పాపాలు అన్నీ మన్నించి మాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఇప్పుడే నెరవేర్చండి నాయన మరి ముఖ్యంగా మాకు ఈ నూతన సంవత్సరం ఇచ్చే వాగ్దానం ఆలస్యం లేకుండా వెంటనే నెరవేర్చండి మేము కూడా నిర్లక్ష్య పెట్టకుండా పట్టుదలగా ప్రార్థించేందుకు మాకు శక్తినిచ్చి సహాయం చేయండి ఈ నూతన సంవత్సరంలో నీ బిడ్డలమైన అందరినీ గొప్ప చేసి అన్ని రంగాలలో అభివృద్ధి కలిగి జీవించలాగున ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేయుడైన ఏసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు మహా పండితులను సైతం పన్నెండు ఏళ్లకే తన జ్ఞానంతో అలరించిన ఆ దైవకుమారునికి తన తల్లిని ఎలా సంబోధించాలో ఒకరు చెప్పాలా పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు రెండు సందర్భాలలో తన తల్లి మరియను స్త్రీ అని సంబోధించడం మనం చూస్తాం మరి ఎందుకు అలా అమ్మను అమ్మ అని పిలవక ఎవరో బయట వారిని పిలిచినట్లు స్త్రీ అంటూ సంబోధించాడు